లక్ష్మీ నాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే బోర్గంపాడు గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రం పోలవరం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరింది. దీంతో బోర్గంపాడు మండలం మొత్తం నష్టం వాటిల్లిందని, మొదటి ప్రమాద హెచ్చరిక వస్తేనే మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు అందించే ప్యాకేజీని వరద బాధితులకు అందించాలన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వం గాలి కుదిలేశాయి. మాకు గతం నుంచి కూడా ఈ పోలవరం ముంపు ఎఫెక్ట్ ఉంటానే ఉన్నది. గోదావరి ముంపు తీవ్రమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో అది బోర్గంపహాడ్ మండలమే. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్మితం జరిగిన తర్వాత ఈ యొక్క ముంపు తీవ్రత బాగా పెరిగింది. మా బోర్గంపహాడ్ మండలంలో దాదాపు 12 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి. కాబట్టి అంతేకాకుండా వీళ్ళకి సరిగా 10,000 రూపాయలు కూడా కొంతమందికి పడ్డాయి, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి కొంతమందికి పడలేదు. ఆ 10,000 కూడా ఇవ్వటానికి కూడా ఎంఆర్ఓ గారు తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఏమీ లేదు. ఇట్లా చేయడం వల్ల ఈ ప్రజలు ఈ రెండు రాష్ట్రాలని కూడా, రెండు రాష్ట్ర గవర్నమెంట్లు కూడా ఏం చేస్తున్నాయంటే, మాకు సంబంధం లేదు అన్నట్టు పాపం బోర్గంపాడిని మరీ అన్యాయం చేస్తున్నాయి. మిగతా గ్రామంలో వేరు, బోర్గంపాడు పరిస్థితి వేరు. బోర్గంపాడు ఒకటి, చారపాక ఒకటి, బాగా మునిగిపోయిన వాటిలో ఈ రెండు గ్రామ పంచాయతీలు బాగా మునిగిపోయినాయి. అందుకు ప్యాకేజీ, సరైన ప్యాకేజీ ఇచ్చి వాళ్ళకి సరైన ఏం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చాము. గత 24 రోజులుగా బోర్గంపాడు మండలంలో గోదావరి ముంపుకి గురైనట్టు మరి ఇళ్ళకపోవటానికి కూడా పోయేపాలని, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, గిరిజన సంక్షేమ సంఘాల కోసం అని ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఆదివాసులకి చేస్తున్నాడు. ఈయన ఆదివాసి బిడ్డ కాదు, ఆదివాసులకి ఎందుకు చేస్తున్నాడని కొంతమంది కుళ్ళుతోటి జీర్ణ